వెల్కమ్ టు వైఫై టీవీ. నూతన సంవత్సరం సందర్భంగా సెలబ్రిటీలు తాగిన తూగిన గర్ల్ ఫ్రెండ్తో షికార్కు వెళ్ళిన అదో సంచలన న్యూస్లా పాకిపోతుంది. ఇప్పుడు అదే జాబితాలోకి శృతి హాసన్ కూడా చేరింది. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్తో కలిసి నూతన సంవత్సరం సందర్భంగా ఓ పార్టీకి హాజరయ్యింది. ఇంకేముంది, ఆ దృశ్యం సోషల్ మీడియాలో కనబడింది. పోస్టుల మీద పోస్టులు వచ్చేసాయి. రాత్రంతా బాయ్ ఫ్రెండ్ మైఖేల్తో శృతి హాసన్ గడిపినట్లు ఏవేవో వార్తలతో డజన్ల కొద్దీ వీడియోలు రెడీ అయిపోయాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ను తల్లి సారికకు పరిచయం చేసినట్లుగా మీడియాలో కథనాలు వెలువడినాయి. అంటే తనకు కాబోయే వాడితో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకున్న దాన్ని భూతద్దంలో చూడడం అవసరమా అని కొంతమంది పెదవిరుస్తున్నారు. కమల్ హాసన్కు మాత్రం మైఖేల్తో తన కూతురు తిరగడం నచ్చలేదన్న కామెంట్లు కూడా వినిపించాయి. ఏదేమైనా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్తో నైట్ డ్రెస్తో కనిపించడం ఈ సంచలనాలకు కారణమవ్వచ్చు. మొన్న మధ్య తమిళ రచయిత కవి అరసు కన్నదాసన్ మనవడి పెళ్లిలో శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ను తండ్రి సినీ లెజెండ్ కమల్ హాసన్కు పరిచయం చేసిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తల్లిదండ్రులిద్దరికీ అఫీషియల్గా పరిచయం చేసింది కనుక శృతి హాసన్ వారి అనుమతితోనే నూతన సంవత్సరం బాయ్ ఫ్రెండ్తో ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.